చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయ 52వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నశంకరంపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, హవేలీ కన్పూర్ ఎంపీపీ షేర్ నారాయణ రెడ్డిలు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాలక వర్గ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ 52 సంవత్సరాలుగా సోమేశ్వర దేవాలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సోమేశ్వర దేవాలయ దాతల సహాయ సహకారాలతో దేవాలయ పునఃప్రతిష్ఠ చేపడతామని, సోమేశ్వర దేవాలయం ఉన్న ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, వర్తక సంఘం సభ్యులు లక్ష్మీనారాయణ, రాచర్ల శ్రీనివాస్, వీరమల్లి శ్రీనివాస్, రమేష్, భాస్కర్, పద్మనాభం, నాగంగరాజు, సంతోష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉపసంహరించుకొని చిన్నశంకరంపేట గ్రామంలో 52వ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగ ఎంతో వైభవంగా జరుపుకున్నాం. మరి ఈరోజు 4వ రోజు. ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది అంగరంగ వైభవంగా. మరి సాయంత్రం 6:30 ప్రాంతంలో పురవీధుల్లో రథోత్సవం ఉంటుంది. ఇందులో అత్యధికంగా జనాభా పాల్గొంటారు, మరి భక్తులు పాల్గొంటారు. మరి శ్రీ సోమేశ్వర స్వామి కృపా కటాక్షాలతో మరి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, మండల ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో, అష్టాక్షరాలతో, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి 53వ తారీఖు కూడా మరి శ్రీకారం చుట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గురి పునఃప్రతిష్ఠ కోసం అన్నీ ఎక్కడెక్కడ దారిలో అవన్నీ వెతుకుతున్నాం. తప్పకుండా బహుశా వచ్చే ఒక 1.5 ఇయర్లో తప్పకుండా దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని మరి ఆ స్వామివారి కోరడం తప్పకుండా, సంకల్పం మంచి అయితే తప్పకుండా అది కోరిక నెరవేరుతుందని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ 1.5 ఇయర్లో ఈ సోమేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ చేస్తాం తప్పకుండా. దానికి అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా సహకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓం నమః శివాయ.